వెల్కమ్ టు స్మార్ట్ సాయి జ్యోతి. ఇలా ఉన్నారండి, వీడియో చూసే వాళ్ళందరూ బాగున్నారు. నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ మన వీడియోలో బెండకాయ ఫ్రై చేయబోతున్నాను. సింపుల్గా ఇంకా టేస్టీగా ఉంటుంది. కట్టెల పొయ్యి మీద చేయబోతున్నాను అనమాట. చాలా ఈజీగా చూపించేస్తాను, చూడండి వీడియో పూర్తిగా చూస్తూ ఉండండి. ఫస్ట్ బెండకాయలు కట్ చేసి పెట్టుకొని ఇలా పెనం మీద వేయించుకుంటున్నాను. బెండకాయలని లైట్గా ఇలా వేయించుకోవాలి. ఫస్ట్ జిగుటుగా అస్సలు ఉండదు, పొడి పొడిగా చాలా బాగుంటుంది అన్నమాట ఇలా చేసుకుంటే. మా విలేజ్లో మేము చేసుకునే విధానం ఇదన్నమాట. బెండకాయలు వేగిపోయాయి, ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ మీ మా ఛానల్. బెండకాయలు ఒక ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత అదే పెనం మీద నూనె వేసాను. ఇంకా జీలకర్ర రవ్వలు, మినపప్పు వేసాను, కరేపాకు వేస్తున్నాను. సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిగడ్డ ముక్కలు వేస్తున్నాను. ఇవి కొంచెం వేగాలి. ఉల్లిగడ్డ కొంచెం వేగిన తర్వాత బెండకాయ ముక్కలు వేసుకోవాలి. ఈ బెండకాయలు ముక్క వేసుకునేటప్పటికి ఇంకా మంట అవసరం లేదు, ఆ వేడికి మగ్గిపోతుంది అన్నమాట. నిప్పులు ఉంటాయి, ఆ నిప్పులకి మగ్గిపోతుంది అనేసి ఇంక మంట ఆపేసానమాట. అంతా ఒకసారి ఇలా కలిపేసుకొని ఆయిల్ పట్టేలాగా నిప్పులు ఇదిగో ఈ విధంగా నిప్పుల మీదనే మగ్గించేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇంకా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి 2 మినిట్స్. అవి మగ్గేలోపు ఇక్కడ రోట్లో ఎల్లిపాయ కారం ప్రిపేర్ చేసుకోవాలి. 1 చెంచా కారం, 1/2 చెంచా ఉప్పు లేదా రుచికి సరిపడంత 4 వెల్లుల్లి రెబ్బలు వేసి దంచుకొని ఎల్లిపాయ కారం వేసుకుంటే ఈ రెసిపీ చాలా బాగుంటుంది అన్నమాట. ఫ్రై ఈ విధంగా దంచేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత చూద్దాం బెండకాయలు మగ్గిపోయాయి కొంచెం. ఇప్పుడు వీటిలోకి 1/2 చెంచా పసుపు, 1/2 చెంచా ఎల్లిపాయ కారం కూడా వేసుకోవాలి. వేసి బాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఎక్కువ ఐటమ్స్ కూడా మసాలాలు అవి ఏం వేయనక్కర్లేదు. ఇలానే చాలా బాగుంటుంది అన్నమాట న్యాచురల్గా. ఇలా కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని 2 మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది. నిప్పుల మీదనే మగ్గించుకోవాలి. ఇంకా 2 మినిట్స్ తర్వాత చూడండి ఈ విధంగా మగ్గిపోయింది. చాలా టేస్టీగా సింపుల్ రెసిపీ. నా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పల్లెటూరి వంటలు అన్నమాట, అన్ని కట్టెలపై మీద ఎక్కువగా చేస్తుంటాను నా వంటలు. ఇంకా వ్లాగ్స్ కూడా చేస్తుంటాను, పొలాలు చూపిస్తుంటాను, పొలంలో నేను చేసే పనులు లాంటివి కూడా చూపిస్తుంటాను. టెంపుల్ టూర్, ఇంకా అప్పుడప్పుడు ముగ్గులు